ఇక నాలుగో న్యాయమూర్తి అండి కణీత్కర్ అండి. ఈయన ఎవరయ్యా అంటే 1905లో యావలాలో తాత్కాలిక సబ్జడ్జి, అంటే కొంతకాలం సబ్జడ్జిగా ఆయన పనిచేయటం. యావలా అంటే షిరిడీకి దగ్గరలో ఉన్న ఊర్లోనే యావలాలో తాత్కాలిక సబ్జడ్జిగా కణీత్కర్ పనిచేయటది. ఈయన కణీత్కర్ ఎవరంటే మంచి సాయి భక్తుడు అండి. ఈయన ఏం చేసేవాడంటే ఈయన శైలి విభిన్నంగా ఉండేది. ఆ రోజుల్లో సాయిని దర్శించుకున్న తర్వాత, సాయి భక్తుడు అయిన తర్వాత, ఈయన చాలామంది సాయి భక్తుల్ని షిరిడీ పంపించేవాళ్ళు. షిరిడీ పంపించినప్పుడు అక్కడ షిరిడీలో చిన్న కుగ్రామం కదండి, ఎటువంటి సౌకర్యాలు ఉండేవి కాదు. ఈయన ఏం చేసేవాడు, లేఖలు రాసేవాడు, పలాని వాళ్ళని పంపిస్తున్నాను, వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి దాదా కేల్కర్కు, అంటే సాటే మామగారికి, దాదా కేల్కర్కు, మళ్ళీ కాశీబాయి అనే స్త్రీకి సిఫార్సు లేఖలతోటి రాసి పంపించేవాడు. వీళ్ళని జాగ్రత్తగా బాబాగారి దర్శనం చేయించండి అని చక్కగా రాసి పంపించేవాడు. ఆ విధంగా రాసి పంపించడం వల్ల వాళ్ళు చక్కగా సాయి దర్శనం చేసుకొని వెళ్ళేవాళ్ళు. ఒకసారి ఒక స్త్రీని కణీత్కరు లేఖ ఇచ్చి దాదా కేల్కర్ దగ్గరికి పంపించాడు. ఆ స్త్రీ ఎలా వస్తుందంటే ఉపవాస దీక్ష చేయాలనుకుంటూ వస్తే, కానీ ఉపవాస దీక్షలు అనేది బాబాగారికి విరుద్ధం కదా, బాబాగారికి పడదు కదా. ఆ రోజు హోలీ పూర్ణిమ, హోలీ పూర్ణిమ అయితే ఈ వెళ్ళి నమస్కారం చేసుకోగానే నా బిడ్డలను హోలీ పూర్ణిమ రోజు ఉపవాసం ఉండేది స్థానాన్ని బాబాగారు స్వయంగాని, అమ్మా నువ్వు వెళ్ళి ఖచ్చితంగా దాదాభత్తు ఇంట్లో వెళ్ళి చక్కగా వంట చేసి వాళ్ళ పిల్లలకి వంట చేసి పెట్టి నువ్వు కూడా తినమని చెప్పి బాబాగారు ఆజ్ఞాపిస్తారు. మరి బాబాగారు ఆజ్ఞాయిన తర్వాత ఆ స్త్రీ కూడా ఏం చేస్తుంది, దాదాభట్టు ఇంటికి వెళ్తుంది. దాదాభట్టు ఇంటికి వెళ్ళగానే ఆ ఇల్లాలు ఆ సమయంలో ఇంటికి రాకూడదు. ఆ రోజుల్లో, ఆ మూడు రోజుల్లో ఇంట్లోకి రాకూడదు. ఆ ఇంట్లోకి రాని సమయంలో ఈమె స్వయంగా వంట చేసి పిల్లలకి పెట్టి తాను కూడా తిని బాబాగారి యొక్క ఆజ్ఞను నెరవేరుస్తాయి. ఇవన్నీ మనకి ఏ అధ్యాయంలో కనిపిస్తుంది, సాయి సచరిత్ర 32 అధ్యాయంలో కణీత్కర్ యొక్క లేఖ తీసుకొని ఒక స్త్రీ రావటం, షిరిడీ రావటం, దాదా కేల్కర్ తీసుకువెళ్ళి బాబాగారి దర్శనం చేయించటం, ఆ ఉపవాసం దీక్ష చేయాలి అనుకోవటం, బాబాగారు దాన్ని తప్పించటం, ఆ రోజు హోలీ కావటం, దాదాభట్టు ఇంటికి వెళ్ళి అన్నం వండటం, ఆ రోజు ఆ మాతృమూర్తి ఆ ఇంట్లో ఉన్న స్త్రీ పత్ని రాకుండా ఉండే రోజులు ఉండటం, ఈమె స్వయంగా వంట చేసుకోవటం, వాళ్ళ పిల్లలకి ఈమె స్వయంగా చేసుకొని తింటాం, ఇవన్నీ మనకి 32 అధ్యాయంలో చక్కగా కనిపిస్తాయి. ఇది కూడా కణీత్కర్ యొక్క వృత్తాంతం అండి. ఈ విధంగా మనకి నలుగురు న్యాయమూర్తులు బాబాగారి సేవలో తరించారు. మొట్టమొదటి న్యాయమూర్తి ఎవరయ్యా అంటే ఎంబి రేగే అండి. ఈయన వచ్చేసేటికి ఇండోర్ హైకోర్టు సబ్జడ్జి, మీకు తెలియజేయటం జరిగింది. రెండో ఆయన తాచా సాహెబ్ నూల్కరు, పండరిపురం సబ్జడ్జి, ఈయన గురించి కూడా తెలియజేయటం జరిగింది. మరి తాచా సాహెబ్ నూల్కర్ అనగానే రెండు విషయాలు గుర్తుకు రావాలి. తొలి గురు పౌర్ణమికి గురు పూజ చేసిన మహనీయుడు, హారతి పళ్ళెం పట్టుకున్న, హారతులు ప్రారంభించి హారతి పళ్ళెం పట్టుకున్న మహనీయుడు అండి ఈయన తాచా సాహెబ్ నూల్కర్. ఇక నానాసాహెబ్ నిమ్మోన్కర్ అనగానే దాము అన్న జెండాతో పాటు ఇంకో జెండా శ్రీరామనవమికి ఇచ్చి ఆయన బాబాగారు స్మరించిన పావుకోళ్ళు ఇవ్వటం. ఇక ఈ నానాసాహెబ్ శంకర్ నిమ్మోన్కర్ ఎక్కడ సంగమనేరు గౌరవ మెజిస్ట్రేట్గా పనిచేసేవాళ్ళు. ఇక కణీత్కరు 1905లో యావలాలో తాత్కాలిక సబ్జడ్జిగా చేసేవారు. ఈయన సిఫార్సు లేఖలతోటి అనేక మందిని దాదా కేల్కర్ ఇంటికి నూను సాయి దర్శనం కోసం షిరిడీ గ్రామానికి ఎటువంటి వసతి సౌకర్యాలు లేని రోజుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారనే ఒక ఆలోచనతోటి ఈయన సిఫార్సు లేఖ, అంటే వీళ్ళు పలాని వాళ్ళు, వీళ్ళకి వెంటనే సాయి దర్శనం చేయించండి, నా తరపున వస్తున్నారని దాదా కేల్కర్కు కాశీబాయికి పంపించడం, ఆ లేఖల ద్వారా వాళ్ళు ఇంట్లో వసతి సౌకర్యాలు కల్పించడం, దాదా కేల్కరు కాశీబాయి అక్కడి నుంచి సాయి దర్శనం చేసుకోవటం, ఇవన్నీ జరుగుతూ ఉండేవండి. అటువంటి దాంట్లోనే హోలీ యొక్క పౌర్ణమి రోజు ఉపవాస దీక్ష ఉండాలని నిశ్చయించుకోవటం, ఆ స్త్రీమూర్తి ఆమెని కాదమ్మా నా పిల్లని ఉపవాసం ఉండనిస్తానా అని చెప్పి ఆ రోజు దాదాభట్టు ఇంటికి పంపించడం, అక్కడ ఆ పిల్లలకు కూడా అన్నం వండి పెట్టడం, ఇవి కూడా స్వీకరించడం, ఆహారాన్ని సాయి ఆజ్ఞను శిరసావహించడం ఆ స్త్రీమూర్తి, ఇవన్నీ మనకి సాయి అధ్యాయం 32లో మనకు కనిపిస్తుంటుంది. ఇక రేగే మహారాజు గురించి మీకు చెప్పడం జరిగింది. ఆయన రామకృష్ణ పరమహంస శిష్యుడు. రేగే మహారాజు గొప్ప భక్తుడు. ఎంత భక్తుడు అంటే మరి గురు పౌర్ణమి రోజు ఎటువంటి పూలమాల తీసుకురాపోయినా వేసిన పూలమాలన్నీ నీవే అని చెప్పి ఆ పూలమాలని ఎత్తి చూపించటం, అంతేకాకుండా శ్రీరామనవమి రోజు 1915లో ఈయన మస్లిన్ వస్త్రాన్ని తీసుకువెళ్ళటం, అది ఆయనే స్వీకరించాలని కోరుకోవటం, గద్దె కింద దాన్ని తోసివేయటం, బాబాగారు గద్దె దిగి శుభ్రం చేయండి అంటాం, శుభ్రం చేసినది ఇది ఏమిటిది మస్లిన్ వస్త్రమా అని అడగటం, దాదాకే ఇది ఎవరిని రేగే మహారాజుని చూసి, ఎంబి రేగేని చూసి ఈ రేగే చక్కగా సంతోషపడటం, ఇది నాది అంటాం, దీన్ని నేను తిరిగి ఇవ్వను అంటాం,
ఇది కప్పుకుంటే అందంగా ఉంటాను అందంగా ఉంటానని బాబాగారు స్వయంగా రేగే కళ్ళల్లో చూస్తూ అనడం, ఇవన్నీ బీబీ నరసింహ స్వామీజీ యొక్క సాయి భక్తులని వాళ్ళు చేడు చేసుకున్నాయి. ఇవన్నీ మనం రేగే మహారాజ్ గురించి ఒక్కసారి మననం చేసుకుంటూ ఎంతో చూడండి, ఎంతో ఉన్నత స్థాయిలో ఉండి ఉన్నత స్థితిలో ఉండి ఎంతో జీతాలండి. ఆ రోజుల్లో న్యాయమూర్తులకి మంచి జీతాలే ఉండేవి. జడ్జిలుగా రాణిస్తున్న రోజుల్లో వీళ్ళు ఎంత అనుకువగా ఎంతో వినమ్రతతో మేము సాయి భక్తులు సాయి సేవకి మా జీవితాన్ని అంకితం చేసుకోవాలన్న భావంతో వచ్చాం. కానీ ఈరోజు మనం చేస్తున్నవి ఒక్కసారి ఎవరికి వారు నాతో సహా నేను ఒకళ్ళని విమర్శిస్తున్నాను మేము అనుకోవద్దు. మనకు మనం ఒక్కసారి ఈ నలుగురు గురించి తెలుసుకొని ఉన్నత న్యాయమూర్తులు ఏ విధంగా సాయి తత్వంలో ఉన్నారు మనం ఎలా ఉండాలని మీకు మీరు సాయినాథుణ్ణి సేవలో వెళ్ళి చక్కగా మార్పు చక్కటి మార్పుతోటి తరిస్తారని మంచి ఆలోచనతోటి మంచి సత్కర్మతోటి ఎటువంటి అహంకార అహంభావం లేకుండా ముందుకు కొనసాగుతారని ఇక శంకర్ నిమోన్కర్ విషయంలో ఖర్చు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండేవాడో బాబా యొక్క సొమ్ము విషయంలో కూడా ముఖ్యంగా మందిరాలు చూస్తున్న వాళ్ళు కూడా అదేవిధంగా ఉంటారని ఆశిస్తూ ఈ న్యాయమూర్తుల గురించి చెప్పటానికి అవకాశం ఇచ్చిన సాయినాథుడికి మరొక్క మారు హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటూ స్వస్తి.